Rama Bhaktulanu Kinchaparche Vidhanga Matladina MLA Vidya Sagar Rao, Hindu Samajaniki Kshamapana Cheppalani, Vemulwada Patna BJP Nayakulu Demand Chesaru. TRS Netalaku Rashtra Mukhyamantriki Hindulanu Kinchaparche Vidhanga Matladatam, Hindula Patla Alusuga Marindannaru. Lakshalamandi Karasevakulu, Kotlamandi Bhaktulu Kalalugana, Ayodhya Rama Mandira Vishayamlo, Ishtam Vachina Reetilo Matladina, MLA Vidya Sagar Rao Vyakhyalanu Venakki Teesukoni, Kshamapana Cheppalani Demand Chesaru. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిసెల శ్రీనివాస్ గారు, కార్యాలయ కార్యదర్శి సుదర్శన్ యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు పిన్నింటి హనుమాన్లు, వివేక్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోనాల శివ, ఉపాధ్యక్షులు బిల్లా కృష్ణ, కోరెపు నరేష్, రేగుల రాజశేఖర్, నామాల శేఖర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హిందువులంతా ఏకమై భారతదేశం కలలుకరినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని జరుపుకుంటా ఉంటే తెలంగాణలో మాత్రం ఈ టీఆర్ఎస్ కూతలు కూసినటువంటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, లేని పక్షంలో అతను ఎక్కడికక్కడ నిజాన్ని వెల్లడిస్తూ అతను అడ్డుకుంటామని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. భారత్ మాతా కీ జై. ఎందరో కరసేవులతో సేవకుల బలిదానంతో చిరకాల స్వప్నమైనటువంటి రామ మందిర దేవాలయం నిర్మాణం కొరకై 20వ తారీఖు నుంచినటువంటి నిధి సేకరణ కార్యక్రమం విజయవంతమవుతున్న తరుణంలో సిఆర్ గారికి ఏ గతి పట్టిందో, అలాగే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు చేసినటువంటి నిన్నటి రోజునటువంటి వారు చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున, విహెచ్వి విశ్వ హిందీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.